గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి, లేదా 8096838383కి కాల్ చేయండి. ప్రేక్షకులందరికీ హేవలంబి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది. మన తెలుగు సంవత్సరాది రాగానే అసలు మనం మొట్టమొదట ఏం చేస్తాం? మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని వేచి చూస్తూ ఉంటాం. రాశి ఫలితాలు బాగున్నాయా, బాగలేదా, బాగాలేకపోతే ఏం చేయాలి, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, అలాగే ఈ దేశంలో అసలు ఏం జరగబోతుంది, ఈ సంవత్సరం గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, అవి ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మనకి పొద్దున్న లేస్తే ఉండే సమస్యలే. ఉగాది రాగానే ఇవన్నిటి పరిష్కారాలు మనం తెలుసుకోవాలి, ఇవన్నిటి గురించి వినాలి. అయితే ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులైతే ఉన్నాయో అన్ని రుచులు మన జీవితంలో మనం ప్రతిసారి ఎదుర్కోవాల్సిందే. అయితే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు సమానంగా ఉంటాయి, అలాగే మన జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, భోగాలు, భాగ్యాలు అన్నీ సమానంగా ఉన్నాయో లేదో ఈ సంవత్సరం మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మీరెంతగానో ఎదురు చూస్తున్న పాశుపత హోమకృత బ్రహ్మ శ్రీ కాళహస్తేశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత్ శ్రీ మూలుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు పంచాంగ పఠనం చేయబోతున్నారు. మనం పంచాంగ శ్రవణం చేద్దాం. ప్రతి సంవత్సరం గురువుగారు నవగ్రహ సంచార భాష్యాలు అంటే జరగబోవు సంఘటనలు ముందుగానే మనకు తెలియజేస్తారు. ప్రతి సంవత్సరం ఆ విషయాల్లో 90% పైగా నిరూపితమయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. అలాగే పోయిన సంవత్సరం కూడా ఎన్నో విషయాలని ముందుగానే మనకి తెలియజేశారు. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు ఎన్నో చూడబోతున్నామని చెప్పారు. పీవి సింధు ఎంతగానో రాణిస్తుంది, విజయయాత్ర చేస్తుంది అని చెప్పారు. అలాగే పీవి సింధు మన దేశానికి రజత పత్రం తేవడం మనందరం చూసాం. సైనా నెహ్వాల్ కీలక సమయంలో తడబడుతుంది అని చెప్పారు, అది నిజమైంది. క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్కు అఖండ ఖ్యాతి. బ్రిటిష్ ప్రధానిగా డేవిడ్ క్యామెరన్ ఎన్నికవుతారు. అపరాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని స్థితిగతులు అంతగా బాగలేవు, ఇది మనందరికీ తెలిసిందే. చైనాలో జలబీభత్సం, జనజీవితం అస్తవ్యస్తం, పాపం కదండి. విరాట్ కోహ్లీ శకం ప్రారంభమవుతుంది, పుణ్య నదులకు కానికాలం దాపరించింది. కరెక్టే కదండి, కృష్ణానదిలో అంత మంచి జలం కానీ ఇప్పుడు మురికి నీళ్ళయ్యాయి, అందులోనే మనం స్నానం చేయాల్సి వచ్చింది. ఢాకాలో ఉగ్రవాదుల ఘాతుకాలు, వందలాది మంది పాపం ఏమయ్యారో మీరు చూసారుగా. ఋతుపవనాలు దారితప్పాయి, చూశారు కదా మన ఋతువులు ఎలా ఉన్నాయో, ఏ కాలం ఏదో మనకే తెలియకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాదు, కానీ దానికి సరిసమానంగా మన కేంద్ర ప్రభుత్వం నుండి మనకి సహాయం అందుతుంది. మయన్మార్ దేశానికి ప్రతికూల కాలం, నిజమే కదండి, 2 సార్లు పాపం భూకంపం వచ్చింది. కరుడుగట్టిన తీవ్రవాదులు హైదరాబాద్లో పట్టుపడతారు, పట్టుపడ్డారు మనకు ప్రమాదం కూడా తప్పింది. భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతాయి, యుద్ధ వాతావరణం నెలకొంటుంది. భారత్కు ప్రపంచ దేశాల మద్దతు. పొగరాని పొగాకు రైతుల పరిస్థితి, పొగాకు రైతులు తీవ్రమైన సంక్షోభంలో పడ్డారు. కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు జనసామాన్యంలో కలిసిపోయి విధ్వంసాలు సృష్టిస్తారు. గోపీచంద్ అకాడమీకి అఖండ ఖ్యాతి. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు ఆదరణకి నోచుకుంటాయి, ప్రస్తుతం జరుగుతుంది ఇదే. పాకిస్తాన్ తీవ్రవాదుల వల్ల భారత్ ఎంతగానో నష్టపోతుంది, విషాదమైన సంఘటనలు, ఈ దురదృష్టమైన సంఘటనలు జరిగాయి. బాబాల భాగోతాలు, వికృత చేష్టలు బయటపడతాయి. అండర్ వరల్డ్ దాదాలకు ఈ సంవత్సరం కూడా చేటుకాలం, జరిగింది. మితమీరనున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఈ విషయంపై రాష్ట్రం దద్దరిల్లింది. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి మార్గంలో గ్రామసీమలకు మంచి పేరు. పట్టణ ప్రాంతాలలో వర్షాల వల్ల వరదల వాతావరణం నెలకొంటుంది, అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం కలుగుతుంది. గాంధీ కుటుంబంపై ఎన్డీఏ ఆరోపణలు అత్యంత వివాదాస్పదమవుతాయి, వివాదాలు నడుస్తున్నాయి. సానియా మిర్జాకు తిరుగులేదు, రుజువైంది. సిరియాలో నరమేధం, ఆగని మారణకాండ. పత్తి, మిర్చి మొలకలకే పరిమితం, దొంగ విత్తనాల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. నవాజ్ షరీఫ్ జాతకం బాలేదు, సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. తీవ్రవాదుల వల్ల పాకిస్తాన్కు చేదు అనుభవాలు.
సైనిక దుస్తుల్లో పిల్లల్ని చంపడం, సామాన్య పౌరుల మీద దాడి, నేపాల్కు తప్పని భూకంపం ముప్పు సంభవించింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతి అంతకు అంతా పెరుగుతుంది. స్వామి దీవెనలు ఇరు రాష్ట్రాలపై ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దయతో అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఇది వాస్తవ రూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారిగా మారనున్న డెంగ్యూ, చేతులెత్తేసిన ప్రభుత్వాలు, వైద్యశాస్త్ర విలువలు ప్రశ్నార్థకం, కాశ్మీర్ జమ్మూ మోర్టార్ల మూతలు, పౌరులు ప్రాణాలకు ముప్పు, ప్రియాంకాగాంధీ ప్రాధాన్యత పెరుగుతుంది. భవిష్యత్తులో జరగబోయేది ఇదే. ఉత్తర బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు, జనజీవనం అస్తవ్యస్తం. నూనెలు, నెయ్యి, పాలు, పంచదార, బెల్లం, ఆవు నెయ్యి, బియ్యం, మినుములు, కందిపప్పు ధరలు బాగా పెరుగుతాయి. బ్యాంకుల్లో అతిపెద్ద కుంభకోణాలు బయటపడతాయి. ఆగని అరెస్టుల పర్వం. విద్యారంగంలో అవకతవకలు బయటపడే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పేపర్లు లీకేజీ, ప్రశ్నపత్రాల్లో రాజకీయ నాయకుల ప్రస్తావన, బంగ్లాదేశ్ క్రికెట్ టీం కూనలు కాదు పులులు అని నిరూపితమవుతాయి. కల్తీ మద్యం వల్ల ముప్పు తొలగిపోదు, విజయవాడ సంఘటన. పారిశ్రామికీకరణ పెట్టుబడులు వచ్చే విషయంలో తెలంగాణ ముందంచ, ఇండియాలోనే నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది. రైతులకు అగ్ని పరీక్షా కాలం, ప్రస్తుతం రైతుల పరిస్థితి ఇదే. 58 డిగ్రీల సెల్సియస్తో వణికిపోతున్న భూమాత, తీవ్రమైన ఎండల్ని మనం భరించాం, భరిస్తూనే ఉన్నాం. మందుల షాపుల నిలువు దోపిడీని అడ్డుకునే వారే లేరు. నడుస్తున్న చరిత్ర. చాలామందికి ఊరట ఉపశమనం మద్యమే అవుతుంది, వినియోగం పెరిగిపోతుంది. తాగి వాహనం నడిపే పెద్దలు బయటపడతారు. ఇది ఈ సంవత్సరం జరిగిన చరిత్రే. యూరప్కి కష్టకాలం, బ్రెగ్జిట్. నల్లధనం 5% వెనక్కొస్తుంది, జరిగింది. చైనా నీచమైన కుట్రలు మరిన్ని బయటపడతాయి. చైనా ఇబ్బంది పెడుతుంది భారత్ని. ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ల జాతకం బాగుందని చెప్పడం జరిగింది. నడుస్తున్నది కోహ్లీ శకమేగా. విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఇదే జరిగింది, జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది. క్రీడాకారుడిగా స్విచ్ రోజర్ ఫెదరర్ ప్రపంచ రికార్డు సాధిస్తారు. కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రాల్లో కరువు కాటకాలు, కరువు మండలాలు ప్రకటించారు. సాఫ్ట్వేర్ రంగానికి గడ్డుకాలం, బీసీసీఐకి గడ్డుకాలం. బఠానీలు అమ్ముకుంటున్నట్లు మెడికల్ సీట్లు అమ్ముకుంటారు. ప్రభుత్వ ప్రేక్షక పాత్ర. ఇది పరిష్కారం లేని సమస్య, ఇందులో అబద్ధం లేదు. కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో కులసంఘాల జోరు, మనం చూసిన చరిత్రే. తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఉగ్రవాదుల బెడద పొంచి ఉంది. కలెక్టరే కాదు, బిల్ కలెక్టర్లు కూడా కోటీశ్వర్లే. హైదరాబాద్లో ఒక బిల్ కలెక్టర్ను పట్టుకుంటే కోట్ల రూపాయలు దొరికాయి. అయోధ్య వివాదం మళ్ళీ రాజుకుంటుంది. గో సంరక్షణ దశగా ఉద్యమాలు. చూశారు కదండి పోయిన సంవత్సరం గురువుగారు వేసిన అంచనాలు, ఇందులో 90% పైగా రుజువయ్యాయి, నిరూపితమయ్యాయి.